కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఒకేసారి మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి మినహాయింపు ఇస్తారని భావించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారు వచ్చినా అడిగినా చిన్న ఉద్యోగానికి సిఫార్సు చేయలేకపోతున్నామని మంత్రులు వాపోయారు. తమకు కొంతమేరకైనా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి మాత్రం రూల్ ఫర్ ఆల్ అంటూ తేల్చేశారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అధికారిక ఎజెండా ముగిసిన తరువాత, అధికారులు వెళ్లిన తరువాత మంత్రులు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాము ఎంతో కాలంగా సీఎంకు చెప్పాలనుకుంటోన్న విషయాలను విన్నవించుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సిఫార్సులు చేయమంటూ పార్టీ కోసం పనిచేసిన వారు తమ వద్దకు వస్తున్నారని, తాము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. తమకు కొంత అవకాశమిస్తే పార్టీ కోసం కష్టపడిన వారికి మేలు చేస్తామని జగన్ కు మంత్రులు వివరించారు. దీనికి ముఖ్యమంత్రి మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా పరీక్షలో మెరిట్ సాధించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం కుదరదంటూ మంత్రులకు నిర్మోహమాటంగా తేల్చేశారు. మంత్రులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా సీఎం వారించారు. మరో విషయం మీద చర్చకు వెడదామని స్పష్టం చేయడంతో మంత్రులు మౌనం వహించక తప్పలేదు. రేషన్ బియ్యం దుర్వినియోగం పైన ముఖ్యమంత్రి వద్ద మంత్రులు ప్రస్తావించారు. సంక్షేమ పథకాల కోసం చాలా మంది తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటున్నారని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులున్నా బియ్యం తీసుకోకపోవడంతో బియ్యం రీసైక్లింగ్ కి వెళుతోందనే భావనను మంత్రులు వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డుల్ని కొనసాగిస్తూనే రేషన్ బియ్యం కోసం ప్రత్యేక కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదనను కొందరు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. అయితే రేషన్ బియ్యం అవసరమైన వారికే రైస్ కార్డులు ఇస్తే దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని మరికొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీంతో రైస్ కార్డులు ఇచ్చే ప్రతిపాదనపై మరింత చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని మంత్రి కొడాలి నాని సూచించడంతో ఆ చర్చ ముగిసింది. ఇక జూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే మెరిట్ కు సాంకేతిక సమస్య తలెత్తినట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి జగన్ వద్ద ప్రస్తావించారు. దీంతో సమస్యను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్చ కొనసాగింపులో భాగంగా కొందరు మంత్రులు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒత్తిడి వస్తోందని సీఎంకి తెలిపారు. తమ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన వారు ప్రతిరోజు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారని, వారికి స్పష్టత ఇవ్వలేకపోతున్నామని మంత్రులు వివరించారు. దీంతో రాష్ట్ర స్థాయిలోనే కాదు నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి పినిపే విశ్వరూప్ ప్రస్తావించగా, ఎటువంటి ఇబ్బంది లేదని, ఆ సమస్యను పరిష్కరించేశామని సీఎం సలహాదారు శ్యామ్యూల్ స్పష్టం చేశారు.